భాగంగా ప్రజాప్రాయ సేకరణలో ఉన్నాము. ఇక్కడ మేము చెప్పదలసింది ఏంటంటే వాస్తవంగా గతంలో చాలా మంది భూములు కోల్పోయారు. కనీసం 2,000, 3,000, 30,000 కూడా అమ్మిన దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ పీల్చే గాలి మాది, ఇక్కడ ఉన్న భూమి మాది. వాస్తవంగా ఇక్కడ తండలు ఉన్నాయి, రేవూరు ఉంది, రామాపురం ఉంది. ఇక్కడ ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంత వరకు కూడా ఇక్కడ కాంట్రాక్ట్లలో మామూలుగా కాంట్రాక్ట్లో పెట్టుకోవడానికి కానీ కంపెనీ ట్రైనింగ్ కింద జాయిన్ కావడానికి కానీ ఎంతో ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అలాంటి వారందరికీ కూడా సార్ జిల్లా కలెక్టర్ గారికి నేను ఒక్కటే విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ప్రియా సిమెంట్ యాజమాన్యం వారికి కూడా చెప్తున్నాను, నేను ఖచ్చితంగా ఇక్కడ బీటెక్ డిప్లొమా ఐటీఐ చేసిన పిల్లల్ని ఖచ్చితంగా కంపెనీ ట్రైనింగ్ కింద తీసుకొని కంపెనీ జాబులు 75% అనేది కల్పించాలా, ఖచ్చితంగా కల్పించాలి ఇక్కడ పిల్లలకి. అదేవిధంగా ఇక్కడ తాడుకట్టుడు వారు 4x4x8 మూటలు ఉన్నాయి. వాళ్ళు పాములు కానీ తేళ్లు కానీ నైట్ పూట వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆ తాడుకట్టు వారికి కూడా మీరు రేకుల షెడ్ కాకుండా స్లాబ్ వేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ పిసిఎల్ హాస్పిటల్ ఉన్నది. సరే, నాకు తెలిసినంత వరకు ఇక్కడ బాగానే సౌకర్యాలు ఉన్నాయి, కానీ కొన్ని కొన్ని సౌకర్యాలు అనేది కల్పించాలి. అవి ఏంటంటే జనరల్గా సహజంగా ఆటో ట్యాక్స్ వస్తాయి కొంతమందికి. ఆటో ట్యాక్స్ అనేది మనకు వస్తుంది. ముందుగా తెలుసుకోవాలంటే 2D ECG అనేది మనం ఖచ్చితంగా చేయించాల. 2D ECG అనేది చేసినప్పుడు, టెస్ట్ చేసినప్పుడు మాత్రమే అతని గుండె కండిషన్ ఎలా ఉంది, అతని వాల్స్ ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రియా సిమెంట్ యాజమాన్యం వారు ఖచ్చితంగా ఇక్కడ పిసిఎల్ హాస్పిటల్లో 2D ECG టెస్ట్కి చేయించడానికి సౌకర్యం అనేది కల్పించాల. మూడో అంశం నేను చెప్పవచ్చేది ఏంటంటే గతంలో పిసిఎల్లో పిల్లల్ని తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కనీసం 30 సీట్లు 40 సీట్లు అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఎడ్యుకేషన్గా పిల్లలు డెవలప్ అయ్యారు, చదువుకుంటూ ఉన్నారు. అప్పుడు 40 మందికి చదువుకోవాలా ఇంగ్లీష్ మీడియంలోని కోరిక ఉంది. కానీ ఇప్పుడు 80 మంది దాకా పోటీ పడుతున్నారు చదువుకోవాలని. ఎందుకంటే ఇవాళ తెలుగుతో పాటు ఇప్పుడున్న టెక్నాలజీ ఇంగ్లీష్ అనేది చాలా అవసరం. కమ్యూనికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రియా సిమెంట్ యాజమాన్యం వారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రియా సిమెంట్ హాస్పిటల్కి ఎదురంగా ప్లేస్ ఉంది, అక్కడ ఖచ్చితంగా ఒక బిల్డింగ్ అనేది ఎడ్యుకేషన్ కోసం ఏర్పాటు చేయాలనేది నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ నా అవకాశం ఇచ్చిన